గుడ్ మార్నింగ్ అన్నాల్ ఈ రోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నం కానిస్టేబుల్ ఉద్యోగులకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు సోమవారం వివిధ జిల్లాలకు చెందిన కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయం మీదట ప్లకార్డులు ప్రదర్శిస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు సైబరాబాద్ డిఐ రాజనాయక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ముట్టడికి యత్నించిన అభ్యర్థులు అడ్డుకోగా వారు రోడ్డుపైన బెటాయించారు దీంతో ఉద్రిక్త దారితీయగా కాసేపు ట్రాఫిక్ నిలిచింది అయితే చాలామంది విద్యార్థులు ఏంటంటే మాకు కరోనా రావడం వల్ల టూ ఇయర్స్ రెండు వేల ఇరవైలో వచ్చే నోటిఫికేషన్కి టూ ఇయర్స్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము రెండు సంవత్సరాల వయసును కోల్పోయాము కాబట్టి ఐదు సంవత్సరాల వయసు అడలంపు ఇవ్వాలి మూడు సంవత్సరాలు ఇచ్చారు కానీ ఇంకా టూ ఇయర్స్ ఇవ్వాలనే అభ్యర్థులు బెటాయించడం జరిగింది అయితే గతంలో అయితే జైళ్ళ శాఖ అదేవిధంగా అగ్నిమాపక శాఖకు ఆ ఓసీ అభ్యర్థులకే ముప్పై సంవత్సరాలు అదేవిధంగా ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కానీ ఈ నోటిఫికేషన్లో మాత్రం అందరికీ ముప్పై సంవత్సరాలు చేయడం వల్ల మేము చాలా లాస్ అవుతున్నామని చాలామంది విద్యార్థులు బైటాయించడం జరిగింది కాబట్టి మళ్ళీ మాకు టూ ఇయర్స్ ఆ వయో సడలింపు కల్పించినట్టయితే మేము మా మా శక్తి సామర్థ్యాల మేరకు మేము ఉద్యోగాన్ని సాధిస్తాము మాకు కేవలం వయోపరిమితి ఇవ్వండి చాలు అని విద్యార్థులు చాలామంది నిన్న డీజీపీ ఆఫీస్ ముందు బైఠాయించడం జరిగింది ఇంకా ఇలాంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోలను ప్రతిరోజు ఏదో ఒక వీడియోని మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్